స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటం చేయాలని సీఎం జగన్ నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని లేఖలు రాసినంత మాత్రాన ప్రధాని స్పందించడం, భార్యను విడిచిపెట్టిన మోదీ మీరు రాసే ప్రేమ లేఖలకు ఎలా స్పందిస్తారు, చంద్రబాబు సీఎం జగన్ ఇద్దరు ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని ముందే చెప్పారు. ఈ నెల 12 విజయవాడలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తాం, రాష్ట్రం వ్యాప్తి ఉద్య కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. మారిపోతా ఉంటే శ్మశానం నుంచి నడుచుకుంటే విజయం ఎట్టబోతాను, దయచేసి మీరు నన్ను దాన్ని తప్పించండి లేకపోతే ఇది నేను కాపాడనిపించి ఒక మాట చెప్పకపోతే భారీ అవుతుంది చెప్పని కోరుతున్నా. మూడవది, ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ప్రయత్నం చేసిన మాట వాస్తవమే, కానీ ఫలితం కాలేదు కదా. ఫలితం కానిప్పుడు ఏం చేయాలి? మీ నాయకత్వాన్ని ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాల్సిందే. తమిళనాడులో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి ప్రయత్నం చేస్తే గవర్నమెంటే పాల్గొంటుంది ఉద్యమంలో. మీరు కూడా పాల్గొన్నారు, ఒకరోజు పిలిపించారు, అది సరిపోదు. నిరవధిక కార్యాచరణ, ఈ విశాఖ ఉక్కు మేము అమ్మము అని చెప్పేంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వాన అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ నిలబడాలి, కేంద్రంలో ఢిల్లీలో నిలబడాలి, ఆ పక్కన నిలబడటం సాధ్యం కాదు. అందుకని మా వంతు కర్తవ్యంగా ఢిల్లీలో ఇలాంటి కార్యాచరణ ఉంటే తప్పనిసరిగా మా పార్టీ తరఫున నిలబడతాం, అన్ని ఏర్పాట్లు చేస్తాం, మేమే చేస్తామని చెప్పడం అందరినీ